India's largest digital media network Suman TV to chetulu kalapandi franchise dwara local media partner avandi. Namaste Vamsi Krishna garu. Namaskaram madam. Sir, pillaliki basic ga manam chuste chadugutune untuntaru kani adi gurtundadu chaala mandiki. కొంతమంది బట్టి పడుతూ ఉంటుంటారు, కొంతమంది బట్టి పట్టినప్పటికీ కూడా ఎగ్జామ్ టైంకి వెళ్ళేసరికి మర్చిపోతుంటుంటారు. సో మెమొరీ టెక్నిక్ని వాళ్ళకి ఏ విధంగా ఎడ్యుకేట్ చేయొచ్చు అంటారు పిల్లలకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, టెక్నిక్స్ చెప్పేకంటే ముందు మన బ్రెయిన్ గురించి కొన్ని సీక్రెట్స్ ఉంటాయన్నమాట. ఆ సీక్రెట్స్ వాళ్ళకి తెలియాలి ఫస్ట్. మన బ్రెయిన్కి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మన బ్రెయిన్కి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది, అది వచ్చేసి పిక్చర్ లాంగ్వేజ్. అంటే మన బ్రెయిన్ బొమ్మల రూపంలో ఉన్నటువంటి భాషను మాత్రమే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది అన్నమాట. కావాలంటే ఒకసారి కళ్ళు మూసుకోండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిద్దాం. హాట్ హాట్ బిర్యానీ, ఓకే, వైట్ కలర్లో ఉన్నటువంటి ఏరోప్లేన్, ఒక మంచి మ్యాంగో. ఒకసారి ఐస్ ఓపెన్ చేయండి. ఇప్పుడు చెప్పండి, నేను హాట్ హాట్ బిర్యానీ అన్నప్పుడు మీకు ఆ బిర్యానీ పిక్చర్ గుర్తొచ్చిందా, టేస్ట్ గుర్తొచ్చిందా? పిక్చరే ఫస్ట్. పిక్చర్. వైట్ కలర్ ఏరోప్లేన్ అన్నప్పుడు సీట్లు గుర్తొచ్చాయా, లేకుంటే ఇమేజ్? సో అంటే మనం ఏది గుర్తుపెట్టుకోవాలనుకున్నా మన బ్రెయిన్కి అర్థమైన ఒకటే లాంగ్వేజ్ పిక్చర్ లాంగ్వేజ్. అంటే ఎప్పుడైతే మన కంప్యూటర్కి కూడా ఒక బైనరీ లాంగ్వేజ్ ఉంటుంది, అంటే మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అది దానికి అవసరమైన, అంటే అది దాని లాంగ్వేజ్ అయినటువంటి బైనరీ రూపంలోకి మార్చుకున్న తర్వాతనే అది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సేమ్ అట్లాగే మన బ్రెయిన్కి కూడా పిక్చర్ లాంగ్వేజ్ మాత్రమే తెలుసు. కాబట్టి మనం ఎలాంటిది గుర్తుపెట్టుకోవాలనుకున్నా మన బ్రెయిన్కి పిక్చర్ రూపంలో అందింది మాత్రమే గుర్తుంటుంది. ఎగ్జాక్ట్లీ. అట్లా పిక్చర్ రూపంలో అందలేనిది మన బ్రెయిన్ ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోదన్నమాట. చాలామంది విద్యార్థులకు అసలు బ్రెయిన్కి పిక్చర్ రూపంలోకి అన్నింటినీ ఎలా అందించాలనే విషయం తెలియదు అనమాట. అది మనం తెలిపే ప్రయత్నం చేద్దాం. చూడండి మేడం, మన బ్రెయిన్కి పిక్చర్ లాంగ్వేజ్ అని మరి ప్రూఫ్ ఇందాక మనం చూసాం కదా. అట్లాగే చూడండి, మీరు ఎప్పుడో కొన్ని సినిమాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి సినిమాల హీరో ఎవరు? ప్రభాస్ గారు. నెక్స్ట్ కుషి సినిమాల, రీసెంట్ కుషి సినిమాల హీరోయిన్ ఎవరు? సమంత గారు. అంటే మనం చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పమంటే కూడా మొత్తం చెప్పగలుగుతారు. మీరైనా చెప్పగలుగుతారు, నేనైనా చెప్పగలుగుతారు, ఇంకెవరైనా కూడా చెప్పగలుగుతారు. హీరో ఎంట్రీ చెప్పగలుగుతారు, మధ్యలో సీన్ చెప్పగలుగుతారు, ఎండింగ్ వరకు కూడా చెప్తారు. మరి స్టడీస్ మర్చిపోయినప్పుడు ఈ విషయాలు కూడా మర్చిపోవాలి కదా. ఒకవేళ వాళ్ళకి మతిమరపు ఉంది అనుకుంటే, స్టడీస్ అంత ఈజీగా మర్చిపోయినప్పుడు మరి ఈ మూవీ కూడా ఒకసారి మర్చిపోయి చూడండి, పాసిబులా? కాదు. అంటే నేనేమంటున్నా అంటే, చాలామంది జనాలు గుర్తుపెట్టుకోవడం ఈజీయా, మర్చిపోవడం ఈజీయా అంటే మర్చిపోవడమే ఈజీ అంటుంటారు. కానీ నిజానికి చెప్పండి, మర్చిపోవడం ఈజీ అంటే మీ పేరు మర్చిపోండి, మీ ఇంటి అడ్రస్ మర్చిపోండి, పాసిబుల్ అవుతుందా? మర్చిపోదు. మర్చిపోవడం అనేది పాసిబుల్ కాదు. ఏదైనా విషయం మర్చిపోతున్నాము అంటే అది ఎలా గుర్తుపెట్టుకోవాలో ఆ ప్రాసెస్ మనకు తెలియనట్టు. గుర్తుపెట్టుకోవడమే కష్టం అంటారు? గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ, ఈజీ. మర్చిపోవడమే కష్టం. మర్చిపోవడమే కష్టం. నేను అందుకే చెప్పాను, మీ పేరు మర్చిపోగలుగుతారా, ఇంటి అడ్రస్ మర్చిపోగలుగుతారా? మర్చిపోలేరు. కాకపోతే జనాలకు, విద్యార్థులకు తెలియాల్సింది ఏంటంటే, గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ని తెలుసుకోవాలన్నమాట. ఆ ప్రాసెస్ని తెలిపేదే ఈ ప్రయత్నం అనమాట. ఏంటి సార్ ప్రాసెస్ ఏంటి అసలు? అంటే పిక్చర్ రూపంలో ప్రతిదాన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి. మన బ్రెయిన్కి ఇందాక చెప్పినట్టు స్టోరీస్ అనేది చాలా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తాను మీకు, మన బ్రెయిన్ దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది, ఎట్లా స్టోరేజ్ చేసుకుంటుంది, మళ్ళీ మనకు కావాల్సినప్పుడు ఎట్లా బయటకి ఇస్తుంది. అసలు యాక్చువల్ మెమొరీ అంటేనే అది. అంటే మనం ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ నుంచి మన జ్ఞానేంద్రియాలు అంటాం కదా తెలుగులో, అంటే ఈ జ్ఞానాన్ని తీసుకునే ఇంద్రియాలు ఇవి. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము, అది మన మెదడు స్టోర్ చేసుకుంటుంది, మనకు అవసరమైనప్పుడు మళ్ళీ తిరిగి పొందుతాం. దీన్నే మనం మెమొరీ అంటాం. మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, జగన్ గారు అండ్ మన పిఎం మోడీ, వీళ్ళు ముగ్గురు కలిసి కూడా పాలిటిక్స్ బాగా విసుకొచ్చి ఒకరోజు రిలాక్స్ అవ్వదామని డెహ్రాడూన్కి వెళ్తారనమాట, కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం. డెహ్రాడూన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఒక ఇల్లుని రెంట్కి తీసుకుంటారనమాట. ఆ ఇంటి ఓనర్ పేరు అరుణ. ఇల్లు రెంట్కి ఇచ్చేస్తుంది. ఆ అరుణ అనే ఇంటి ఓనరు చాలా స్పెషల్ గెస్ట్ కదా మేడం, వీళ్ళిద్దరు రెండు రాష్ట్రాల సీఎం, ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చారు కాబట్టి వాళ్ళకు మంచిగా ఏదైనా ట్రీట్ చేయాలని వాళ్ళకి మంచి కాఫీ ఇస్తారనమాట. కాఫీ తాగుతారనమాట. కాఫీ తాగిన తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి ఎలాగో ఎంజాయ్ చేయడానికి వచ్చారు కాబట్టి బీచ్కి వెళ్ళిపోతారనమాట. బీచ్కి వెళ్ళిన తర్వాత ఆ బీచ్లో ఒక వైట్ కలర్ డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి కనిపిస్తుంది వాళ్ళకి. ఆ అమ్మాయి పేరు హిమ. ఆమె ఏం చేస్తుంటే సంగీతం నేర్పిస్తుంటుంది చాలామందికి, ఆడియన్స్కి సంగీతం నేర్పిస్తుంటుంది. సంగీతం నేర్పిస్తుంటే వీళ్ళకు కూడా ఆ సంగీతం బాగా నచ్చుతుంది అనమాట. సంగీతం నచ్చిన తర్వాత వీళ్ళు కూడా అక్కడ జైన్ అవుతారు, మనీ కట్టి జైన్ అవుతారు. జైన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక కోకోనట్ ఉంటుంది, కొంచెం ఎనర్జీ డ్రింక్ కదా కోకోనట్, సో వాళ్ళకి కోకోనట్ ఇస్తారు తాగమని. సో తాగి వాళ్ళు అక్కడ సంగీతం నేర్చుకోనికి కూర్చుంటే, వాళ్ళు కూర్చున్న రోజు హరే రామ, ఈ రెండు వర్డ్స్ అంటే హరే రామ అంటాం కదా, ఆ రెండు పదాలు ఎట్లా పలకాలి, ఎట్లా
భజన చేయాలి అనేది వాళ్ళకి నేర్పిస్తారు. సో నేర్పించిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు అందరూ స్టూడెంట్స్ టీచర్ అందరూ కూడా హరే రామ అని భజన చేసుకుంటూ రోడ్డు వెంబడి వెళ్తూ ఉంటారు. అట్లా వెళ్తూ వెళ్తూ భోపాల్ వరకు వెళ్ళిపోతారు భజన చేసుకుంటూ. అయితే భోపాల్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ సచిన్ టెండూల్కర్, ధోని ఇద్దరు ఉంటారన్నమాట. తెలుసు మన క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్, ధోని ఇద్దరు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ఈ భజన అనేది చాలా నచ్చి వాళ్ళు కూడా యాడ్ అవుతారనమాట, మేము కూడా భజన నేర్చుకుంటామని. రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తుంటే సచిన్ టెండూల్కర్కి ఒక నాగుపాము కాటేస్తుంది. నాగుపాము కాటేసినప్పుడు ఏమైపోతుంది అంటే సచిన్ సిక్ అయిపోయాడు అనమాట. సచిన్ టెండూల్కర్ సిక్ అయిపోయాడు. సిక్ అయిపోయినప్పుడు పక్కన ఎవరు ఉన్నారు, ధోని ఉన్నారు కదా. ఏం చేయాలో తెలియక అక్కడ దూరంగా ఒక రిక్షా వాడు కనిపించాడు అనమాట. ఓ రిక్షా అని పిలుస్తున్నాను అనమాట. సో వెంటనే రిక్షా వాడు వచ్చి షార్ట్కట్లో తీసుకెళ్లాలని డెజర్ట్ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తాడు. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఒక డాక్టర్ లాలు సచిన్ టెండూల్కర్ని సేవ్ చేస్తాడు. సో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే సచిన్ టెండూల్కర్ విండో ఓపెన్ చేసి చూస్తే తనకు ఒక తాజ్మహల్ కనిపిస్తుంది. ఆ తాజ్మహల్ మీద రజనీకాంత్, త్రిప్ర సుందరి హీరో హీరోయిన్. వాళ్ళు డ్యాన్స్ చేస్తున్న టైంలో ఆకాశంలో మేఘాలు మొత్తం నల్లగా అయిపోయి వర్షం పడతాయి అనమాట. సో వాళ్ళు వర్షంలో కూడా డ్యాన్స్ చేస్తే కాలు జారిపోయి బే ఆఫ్ బెంగాల్లో పడిపోతారు. సో వాళ్ళిద్దరికి ఈత రాదు. హెల్ప్ అని అడుగుతుంటే అక్కడ నుంచి ఒక సర్దార్జీ అక్కడ నుంచి తీసుకెళ్లి కాపాడతాడు అనమాట. ఇది స్టోరీ. సరే ఏంటి అసలు స్టోరీ ఏంటి? మీరేమన్నా గెస్ చేయగలుగుతారా మేడం ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకున్నాము? నో సార్. మన బ్రెయిన్కి అంటే ఇప్పుడు నేను చెప్పింది మేడం ఒక క్రియేటివ్ స్టోరీ అనమాట. అంటే మన బ్రెయిన్కి క్రియేటివ్గా ఉంటే స్టోరీస్ అనేది చాలా ఇష్టం. సో ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే 28 స్టేట్స్ నేమ్స్ నేర్చుకున్నాం. ఎలా అంటారు అసలు? మీ ద్వారానే చెప్పిస్తాను చూడండి. కేసీఆర్, జగన్ వెళ్ళిన ముగ్గురు ఫ్రెండ్స్ టూర్కి వెళ్ళారు కదా, కొంచెం పాలిటిక్స్ రిలాక్స్ అవ్వడం కోసం అనేది వీళ్ళు టూర్కి వెళ్తున్నారు. కేసీఆర్ గారు, జగన్ గారు, మోడీ గారు ముగ్గురు వెళ్ళారు. సో ఇప్పుడు చెప్పండి మేడం, కేసీఆర్ అంటే ఏ స్టేట్ గుర్తొస్తుంది? తెలంగాణ. జగన్మోహన్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్. మోడీ గారు అన్నప్పుడు మనకు గుర్తొచ్చే స్టేట్ గుజరాత్. సో వీళ్ళిద్దరూ కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం అనేది ఎక్కడ వెళ్ళారు మేడం? డెహ్రాడూన్కి వెళ్ళారు. డెహ్రాడూన్ అనేది ఏ స్టేట్కి క్యాపిటల్? ఉత్తరాఖండ్కి క్యాపిటల్. సో డెహ్రాడూన్ అనేబడే మనకు ఉత్తరాఖండ్ స్టేట్ గుర్తుకొస్తుంది. సో డెహ్రాడూన్ నుంచి వాళ్ళు వెళ్ళి ఏం చేశారు, ఒక ఇంటిని రెంట్కు తీసుకున్నారు. సో ఇల్లుని హిందీలో ఏమంటారు మేడం? గర్ర అనేబడే మనకు ఏదైనా స్టేట్ గుర్తొస్తుందా? ఛత్తీస్గఢ్. వెరీ గుడ్ మేడం. సో ఆ ఇంటి ఓనర్ పేరు ఏం పేరు అన్నాను? అరుణ. అరుణ అరుణ అనేబడే ఏదైనా స్టేట్ గుర్తొస్తుందా? అరుణాచల్ ప్రదేశ్. సో తను ఏమిచ్చింది గెస్ట్కి? టీ ఇచ్చింది. సో టీ అనేబడే ఏదైనా స్టేట్ గుర్తొస్తుందా? టీకి ఫేమస్ స్టేట్ ఏది? అస్సాం. అస్సాం టీ అంటాం కదా మేడం. సో టీ అన్నప్పుడు మనకు గుర్తురావాల్సిన స్టేట్ ఏంటంటే అస్సాం. టీ తాగిన తర్వాత వీళ్ళు ముగ్గురు గెస్ట్లు ఎక్కడికి వెళ్ళారు? బీచ్కి వెళ్ళారు. సో బీచ్ అన్నప్పుడే గోవా స్టేట్ గుర్తుకు రావాలి. బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ వైట్ కలర్ డ్రెస్ వేసుకుంది అమ్మాయి పేరు హిమా అన్నాను. హిమాచల్ ప్రదేశ్. వెరీ గుడ్ మేడం. హిమా అన్నప్పుడే హిమాచల్ ప్రదేశ్ గుర్తుకు రావాలి. సో హిమా ఏం చేస్తుంది? అందరికీ సంగీతం నేర్పిస్తుంది కర్ణాటక. సో సంగీతం నేర్పిస్తుంది కదా, నేర్పిస్తుంటే వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళకి కూడా బాగా నచ్చింది అనమాట ఆ సంగీతం. సో సంగీతం నచ్చి వీళ్ళు కూడా నచ్చింది కాబట్టి మనీ పే చేసారు. మనీ అంటే ఏదైనా స్టేట్ మణిపూర్. వెరీ గుడ్ మేడం. వాళ్ళకి గిఫ్ట్గా ఏమి ఇచ్చారంటే ఒక కోకోనట్ని ఇచ్చారు అనమాట. సో ఎనర్జీ కావాలి కదా సంగీతం నేర్చుకోనికి, ఒక కోకోనట్ ఇచ్చారు. కోకోనట్కి ఫేమస్ స్టేట్ కేరళ. కోకోనట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ నేర్చుకోవడానికి కూర్చున్నారు. సో మేడం ఏం నేర్పించింది ఆ రోజు? హరి రామ అనే పదాలు ఎట్లా పలకాలి అనేది నేర్పించింది. సో హరి అంటే ఏదైనా స్టేట్ గుర్తొస్తుందా? హర్యానా. వెరీ గుడ్ మేడం. హర్యానా స్టేట్ గుర్తొస్తుంది. నెక్స్ట్ రామ అంటే, రామ అంటే మిజోరాం స్టేట్ గుర్తుకు రావాలి. ఓకేనా మేడం? రామ అంటే మిజోరాం. నెక్స్ట్ వీళ్ళు హరి రామ అనుకుంటా నెక్స్ట్ డే ఏం చేశారు? అట్లా హరి రామ అని భజన చేసుకుంటూ భోపాల్ వరకు వెళ్ళారు. సో భోపాల్ అంటే మనకి ఏ స్టేట్ గుర్తొస్తుంది? మధ్యప్రదేశ్ స్టేట్ గుర్తొస్తుంది. అక్కడ ఇద్దరు క్రికెటర్లు యాడ్ అయ్యారు అంటే ఆ మ్యూజిక్ నచ్చి, ఒకటి సచిన్ టెండూల్కర్, ఇంకొకటి ధోని. సో సచిన్ టెండూల్కర్ అంటే ఏ స్టేట్ గుర్తుకు వస్తుంది మనకు? మహారాష్ట్ర గుర్తు. నెక్స్ట్ ధోని. ధోని బాగా ఆడినప్పుడు మనం న్యూస్లో అక్కడ చూస్తుంటాం, జార్ఖండ్ డైనమైట్ అని కూడా అంటారు. కాబట్టి ధోని అన్నంబడే మనకి ఏ స్టేట్ గుర్తుకు రావాలి? జార్ఖండ్ స్టేట్ గుర్తుకు రావాలి. సచిన్ టెండూల్కర్, ధోని ఇద్దరు కూడా అదే భజనలో యాడ్ అయ్యి వెళ్తుంటే సచిన్ టెండూల్కర్కి ఒక నాగుపాము కాటేస్తుంది. సో నాగుపాము అంటే ఏ స్టేట్ గుర్తుకు రావాలి? నాగాలాండ్ గుర్తుకు రావాలి. సో నాగుపాము కాటేసినప్పుడు సచిన్ టెండూల్కర్ ఏమైపోయాడు? మామూలుగా ఏమైపోతారు పాము కూడా సిక్ అయిపోయాడు అనమాట. సిక్కిం. వెరీ గుడ్ మేడం. సిక్ అయిపోయాడు అంటే సిక్కిం స్టేట్ గుర్తుకు రావాలి. సో సిక్ అయిపోయినప్పుడే ధోని ఏం చేసిండు? తనకు దూరంగా ఉన్నటువంటి ఎవరు లేరు, ఒక రిక్షా వాడు ఉన్నాడు. ఏమని పిలిచిండు? ఓ రిక్షా అంటే మనకు గుర్తు రావాల్సిన స్టేట్ ఒరిస్సా స్టేట్ గుర్తుకు రావాలి. సో రిక్షావాడు వచ్చాడు, స్పీడ్గా తీసుకెళ్ళాలి కదా, అంటే షార్ట్కట్లో తీసుకెళ్ళాలని తను ఏం డెజర్ట్ నుంచి తీసుకెళ్ళిండు. సో డెజర్ట్ అంటే మనకి ఏదైనా స్టేట్ గుర్తొస్తుందా? రాజస్థాన్ ఎడారి. సో డెజర్ట్ అనేబడే రాజస్థాన్ ఎడారి. డెజర్ట్ నుంచి తీసుకెళ్లిన తర్వాత అక్కడ డాక్టర్ హెల్ప్ చేసిండు. అక్కడ హెల్ప్ చేసిన డాక్టర్ పేరు లాలు. సో లాలు ప్రసాద్ యాదవ్ పేరు విన్నారా మేడం? బాగా ఫేమస్ పర్సన్ లాలు ప్రసాద్, బీహార్.
ఓకే. సో లాలూ ప్రసాద్ అన్నప్పుడు బీహార్ గుర్తుకు రావాలి. సో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సచిన్ టెండూల్కర్ నెక్స్ట్ డే విండోలో నుంచి చూస్తే ఏం కనిపించింది, తాజ్మహల్ కనిపించింది. సో తాజ్మహల్ అన్నప్పుడే మనకి ఏ స్టేట్ గుర్తుకు వస్తుంది, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ గుర్తుకు రావాలి. సో తాజ్మహల్ మీద ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు, ఒకటి రజనీకాంత్, ఇంకొకటి హీరోయిన్ త్రిపుర సుందరి. సో రజనీకాంత్ అంటే ఏ స్టేట్ మేడం, తమిళనాడు. సో రజనీకాంత్ అన్నప్పుడే తమిళనాడు స్టేట్ గుర్తుకు రావాలి. పక్కన హీరోయిన్ త్రిపుర సుందరి, సుందరి కట్ చేస్తే త్రిపుర. సో రజనీకాంత్ అంటేనేమో తమిళనాడు గుర్తుకు రావాలి, త్రిపుర సుందరి అంటే త్రిపుర. సో వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తుంటే ఏం నల్లగైపోయినాయి, మేఘాలు. మేఘాలు నల్లగైపోయినాయి. సో మేఘాలు అంటే ఏదైనా స్టేట్ గుర్తొస్తుంది. వెరీ గుడ్ మేడం. సో అలాగే వర్షంలో వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, చేస్తుంటే కాలు జారిపోయి ఎక్కడ పడిపోయారు, బే ఆఫ్ బెంగాల్లో పడిపోయారు. సో బెంగాల్ ఈజ్ అ కీవర్డ్, మనకు బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ గుర్తుకు రావాలి. ఓకేనా మేడం, వాళ్ళు బే ఆఫ్ బెంగాల్లో పడిపోయారు. సో బెంగాల్ ఈజ్ అ కీవర్డ్, మనకు బెంగాల్ అన్నప్పుడు వెస్ట్ బెంగాల్ స్టేట్ గుర్తుకు రావాలి. ఈత రాదు, హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నారు. అప్పుడు అరిచేటప్పుడు ఎవరు వచ్చారు, సర్దార్జీ అని. సో సర్దార్జీ అన్నప్పుడు మనకు ఏ స్టేట్ గుర్తుకు రావాలి, పంజాబ్ స్టేట్ గుర్తుకు రావాలి. సో ఇలా 28 స్టేట్స్ని ఒక స్టోరీ రూపంలో మనం నేర్చుకొని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అది ఏ రకంగానైనా సరే. ఇప్పుడు చూడండి మేడం, నేను ఒక స్టోరీని క్రియేట్ చేశాను, దాంట్లో 28 స్టేట్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. అయితే ఈ 28 స్టేట్స్లో నేను ఇంతకుముందు అన్నాం కదా గుర్తుపెట్టుకోవడం ఈజీగా మర్చిపోవడం ఈజీ, దానికి సంబంధించి నేనే ఇప్పుడు మిమ్మల్ని ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టీ అంటే ఏ స్టేట్ గుర్తొస్తుంది, అస్సాం. అస్సాం స్టేట్ గుర్తొస్తుంది. ధోని అంటే ఏ స్టేట్ గుర్తొస్తుంది, జార్ఖండ్. జార్ఖండ్ గుర్తొస్తుంది. సో త్రిపుర సుందరి అంటే ఏ స్టేట్ గుర్తొస్తుంది, త్రిపుర స్టేట్. నెక్స్ట్ మోడీ అంటే గుజరాత్, గుజరాత్ గుర్తొస్తుంది. కోకోనట్ అంటే కేరళ, కేరళ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను అడిగిన వెంటనే టకాటక ఆన్సర్ ఎందుకు గుర్తొచ్చింది అంటే మనం కూడా ఒక స్టోరీ రూపంలో నేర్చుకున్నాం కాబట్టి మన బ్రెయిన్కి అదే ఇష్టం కాబట్టి ఇది ఒక మెథడ్ అనమాట. ఈ మెమరీ టెక్నిక్స్లో ఇది ఒక మెథడ్, దీన్ని క్రియేటివ్ విజువలైజేషన్ మెథడ్ అంటారు. సో ఒక నేను ఇంతకుముందు అన్నాను కదా, ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుంటే గుర్తుపెట్టుకోవడం ఈజీ. నేను ఈ విషయాన్ని మీరు మిమ్మల్ని ఎప్పుడు అడిగినా కూడా ఈజీగా చెప్పేస్తారు, ఎందుకంటే అది మన బ్రెయిన్కి ఇష్టమైన లాంగ్వేజ్లో మనం నేర్చుకున్నాం కాబట్టి. కాబట్టి జనాలు ఎందుకు మర్చిపోతున్నారు, చదివింది ఎందుకు గుర్తుండట్లేదు అంటే నేర్చుకోవాలో తెలియట్లేదు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మన మెమరీలో ప్రతి విషయం నేర్చుకోవడానికి ఒక్కొక్క మెథడ్ ఉందన్నమాట. సో నెంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి ఫొనెటిక్ మెథడ్ అని ఉంటుంది, క్రియేటివ్ విజువలైజేషన్ మెథడ్ ఉంటుంది, నెక్స్ట్ మాస్టర్ టెక్నిక్ అని ఉంటుంది. చాలా టెక్నిక్స్ ఉంటాయి మేడం, దాదాపు ఒక 30 వరకు ఉంటాయి. ఓకే, ఇలాంటి అన్ని టెక్నిక్స్ నేర్చుకున్నప్పుడు ఏ విషయం ఎట్లా చదవాలో వాళ్ళకి అర్థమైపోతుంది. అప్పుడు చాలా ఈజీగా వాళ్ళే చెప్తారు గుర్తుపెట్టుకోవడం ఈజీ, మర్చిపోవడం కష్టం అని. ఓకే, మీరు అన్నట్టుగానే వంశీ గారు, చాలామంది పిల్లలు అడిగేది ఏంటంటే, ఓకే మేము స్కూల్స్లో కొంత సబ్జెక్ట్ వింటున్నాం, మేము గుర్తుపెట్టుకోలేకపోతున్నాం అనే వాళ్ళకి వాళ్ళ స్వతహాగా వాళ్ళు క్రియేట్ చేసుకునే కెపాసిటీ, ఆ టెక్నిక్ని మనం ఇస్తామా, మనం నేర్పిస్తామంటారు కదా. స్కూల్స్లో నాలెడ్జ్ ఇస్తారు, కాకపోతే ఇలాంటి టెక్నిక్స్ మాత్రం క్రియేట్ చేసుకోవడం కూడా తెలియదు కదా వాళ్ళకి. టెక్నిక్స్ సపరేట్గా నేర్చుకోవాలి, అంటే పేరెంట్స్ పిల్లల మీద ఇలాంటి టెక్నిక్స్ అవసరమనే విషయాన్ని తెలియజేయాలి. అలాంటప్పుడే పిల్లలకు స్ట్రెస్ తగ్గి వాళ్ళు ఈజీగా నేర్చుకొని అనుకున్నది ఈజీగా రాయగలుగుతారు. ఇప్పుడు చూడండి, 28 స్టేట్స్ రాయనంటే ఒక 1 or 2 times రిపీట్ చేసుకుంటే ఈ విషయం పేపర్ పెన్ ఇస్తే ఈజీగా రాసేస్తారు, ఎందుకంటే బ్రెయిన్లో ఆ స్టోరీ మొత్తం నడుస్తుంది, రన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనకు ఎగ్జామ్లో ఏమవుతుంది, చదివింది గుర్తురాదు. ఎందుకు గుర్తురాదు అంటే దానికి అవసరమైన మెథడ్లను నేర్పించలేదు కాబట్టి స్టక్ అయిపోతారు. కాబట్టి ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక ముందు మనం చెప్పినాం కదా స్టోరీ, ఆ స్టోరీ రూపంలో అట్లా అంటే చాలా మెథడ్స్ ఉంటాయి, అదొక మెథడ్ అనమాట. ఓకే, ష్యూర్ సార్. సో ఎవరికైనా సరే క్లాస్ కనుక కావాలి అనుకుంటే అది కూడా మెమొరీ టెక్నిక్కి సంబంధించి మనం తీసుకునే అవకాశం ఉంటుందా, ఇఫ్ ఇన్ కేస్ ఎన్రోల్స్ కనుక వచ్చే ఎంక్వైరీస్ వస్తాయి సార్? ఖచ్చితంగా మేడం, ఎందుకంటే మన మెమొరీలో బేసిక్ లెవెల్ కోర్స్ ఉంటుంది, బేసిక్లో వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఎన్రోల్ చేసుకోవచ్చు, మనం త్వరలోనే క్లాస్ కూడా కండక్ట్. ష్యూర్ వంశీ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే అది పేరెంట్స్ కానివ్వచ్చు, పిల్లలు కావచ్చు, మేము చదువుతున్నాం కానీ గుర్తుండట్లేదు, లేదా సబ్జెక్ట్ని క్రియేటివ్గా ఒక కథ రూపంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోగలగాలి అది మాకు అర్థం కావటం, ఎవరైనా సరే ఒకసారి కనుక మెమొరీ టెక్నిక్స్ని నేర్చుకోవాలి అనుకున్నా, క్రియేటివ్ విజువలైజేషన్ కనుక తెలుసుకోవాలి అనుకున్నా, మీరు ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే అది త్వరలో క్లాస్ ఉంటుంది. దానికన్నా ముందు అపాయింట్మెంట్ కావాలనుకున్న వంశీకృష్ణ గారు తీసుకుంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీకృష్ణ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.